ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ అధికారులు రెండో రోజు ప్రశ్నల వర్షం కురిపించారు. ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయం పరివర్తన్ భవన్లో కవితను విచారించారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్రపైన ఆరా తీశారు. 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్తో ఒప్పందాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను ప్రశ్నించింది ఈడీ. లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో కవితను రెండో రోజు కస్టడీకి తీసుకున్న ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. స్కామ్ కు సంబంధించి వివిధ ప్రశ్నలు సంధించినట్టు తెలుస్తోంది. ఢిల్లీలోని ప్రవర్తన్ భవన్లో కవితను విచారించిన అధికారులు 100 కోట్ల ముడుపులకు సంబంధించి ప్రశ్నలు అడిగారు. సౌత్ గ్రూప్ పాత్ర, మనీష్ సిసోడియా, కేజ్రీవాల్తో ఒప్పందాలపైన ఆరా తీశారు. నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను విచారించినట్లు తెలుస్తోంది. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవితను ఈడీ ప్రశ్నించింది. ఈ నెల 23 వరకు కవిత కస్టడీ కొనసాగనుండగా కీలక విషయాలు రాబట్టే పనిలో ఈడీ నిమగ్నమైంది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తీరుపై కవిత న్యాయ పోరాటానికి దిగారు. ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మహిళలను ఇంటి వద్దే విచారించాలన్న పిటిషన్పై విచారణ సుప్రీంకోర్టులో జరుగుతుండగానే అరెస్టు చేసినట్లు కవిత ఆరోపించారు. సుప్రీంకోర్టులో గత విచారణ సమయంలో సమన్లు జారీ చేయబోమని చెప్పి అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. కోర్టు ధిక్కరణ కింద ఈడీపై చర్యలు తీసుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు. అయితే రిట్ పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టులో కవిత న్యాయవాదులు మెన్షన్ చేయలేదు. ఈడీ సమన్లు సవాల్ చేస్తూ గతేడాది 14 కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్పై మంగళవారం మరోసారి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం మహిళలను ఇంటి వద్దే విచారించాలని ఉన్నా ఈడీ అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో కవిత పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 7 కాలంగా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉండగా ఇటీవల మరోసారి విచారించిన ధర్మాసనం మంగళవారం మళ్లీ విచారిస్తామని పేర్కొంది. ఈడీ అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని, కోర్టులో చెప్పిన మాటకు విరుద్ధంగా మరో పిటిషన్ దాఖలు చేశారని కవిత సోమవారం వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. మంగళవారం 2 పిటిషన్లపై కలిపి సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశముంది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఆమె న్యాయవాది మోహిత్ రావు కలిశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ అంశాలకు సంబంధించి కవితకు వివరించినట్లు తెలుస్తోంది.